నియోవర్గ సమస్యలు ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐనూ ఛానల్ వారికి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలందరికీ కూడా సిపిఎం పార్టీగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ చర్చ ఒక అర్థవంతమైన చర్చలాగా జరగాలని చెప్పేసి ముందుగా సిపిఎం కోరుకుంటుంది. ఎవరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకో లేకపోతే ఎవరి పార్టీకో అంటగట్టేది కాదని చెప్పేసి ముందు భావించాలి. ముందుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, అట్లాగే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ గారు, ఇద్దరు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేయాల్సినంత చేయలేదన్నమాట వాస్తవం. ఒకవైపు కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. పైగా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. ఓకే 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 సార్, నిజాలు మీరు చెప్పండి. ఆయన విమర్శ ఆయన చేస్తే నిజాలు మీరు చెప్పండి. అయితే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఐఐటి నెలకొల్పుతామన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు అట్లాంటి పరిస్థితి లేదు. ఇక్కడటువంటి బీసీ మంత్రిగా అనేకమైనటువంటి హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళు అద్దె భవనాల్లో ఉన్నాయి. వెంటనే వాటిని మొత్తం కూడా పక్కా భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము కోరుతాము. అంతేకాదు, ఇలా వైద్యానికి సంబంధించి కరీంనగర్లో 390 హాస్పిటళ్ళు, ప్రభుత్వ గుర్తింపు పొందిన హాస్పిటల్ ఉన్నాయి, ఇంకా గుర్తింపు పొందని హాస్పిటళ్ళు అనేకం ఉన్నాయి. వాటిలో ఇలాంటి నియమ నిబంధనలు లేవు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫీజులు వసూలు చేసుకోవడం, దండుకోవడం. సామాన్యునికి ఇక్కడ వైద్యం కాస్ట్లీ అయిపోయింది, కాబట్టి ఫీజులు నియంత్రించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈ మధ్యకాలంలో బస్తీ దవాఖానాలు తీసుకొచ్చారు. ఆ బస్తీ దవాఖానాలు కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పేరుకే ఉన్నాయి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. పెట్టిన ఉద్దేశం మంచిదే, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం అమలు చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఇక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి కనుక వేస్తే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు 9.5 సంవత్సరాల కాలంలో ఒకనాడు డిఎస్సి చేసిన పాపన ఊరు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది, వాళ్ళేమి ఇయ్యలే. కాబట్టి ఇక్కడ కార్మిక సమస్యలు కూడా అనేక ఉన్నాయి. ఉదాహరణకు విఏఓలు ధర్నాలు, మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్లు 26 రోజులుగా కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,000 మంది గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 33 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. వీరంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలే. మరి వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతాము. అంతేకాదు, ఇలా రైతుల సమస్యలు అనేక మంది చెప్పారు. రైతులు ధరణి సమస్యలతోని ఈ జిల్లాలో నాకున్న సమాచారం మేరకు సింహభాగం, రాష్ట్రంలో సింహభాగం అంటే 20,000 దరఖాస్తులు ఈ జిల్లాలో కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా 32,000 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే ఈ జిల్లాలో ఇన్ని దరఖాస్తులు ఎందుకు పెండింగ్ ఉండాల్సి వచ్చిందని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మార్చి ఏప్రిల్ నెలల్లో అకాల వడగళ్ల వారం మూలంగా మన పక్కనే ఉన్నటువంటి అనేక గ్రామాలు, కరీంనగర్ రూరల్ ప్రాంతంలో నేలకొరికిన పంటలను చూసి బూరుమనేడ్చిన రైతులను చూశాం. ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పాం. నిన్నటి అసెంబ్లీలో కూడా చెప్పాడు, ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదని చెప్పాడు, ఇచ్చామని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు రైతులకు ఎక్కడ అందిన పరిస్థితి లేదు. అట్లాగే రైతాంగానికి రావాల్సినటువంటి ఈ పరిస్థితి ఇట్లా ఉండడానికి కారణం పంటల బీమా పథకాన్ని వాళ్ళు ఉపయోగించకపోవడం, ఇట్లటి చేయకపోవడం. అంతేకాదు, ఇలా గ్రామాన్ని సర్వే నంబర్ యూనిట్ తీసుకున్నారు. అనేక రైతాంగ ఉద్యమాలు వచ్చిన తర్వాత
ఇప్పుడు సర్వే నంబర్ను యూనిట్గా తీసుకోవాలి. సర్వే నంబర్ను యూనిట్గా తీసుకుంటే ఆ సర్వే నంబర్ నష్టపోతే వెంటనే ఆ రైతుకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇన్పుట్ సబ్సిడీలు వచ్చేది, యంత్రాలు వచ్చేది, అనేకమైనటువంటి రాయితీలు ఆ రైతుకు వచ్చేటి ఒక్క సబ్సిడీ కూడా ఇప్పుడు రైతుకు లేదు. కేవలం రైతు బంధం తప్ప, రైతు బీమా తప్ప. సేద్యం చేస్తున్నటువంటి, భూమి మీద సేద్యం చేస్తున్నటువంటి రైతుకు ఏమాత్రం ఉపయోగం లేదు. కేవలం భూస్వాములకు, ధనవంతులకు, పెద్ద రైతులకు మాత్రమే ఉపయోగపడుతున్నది. అసలైన సేద్యం చేస్తున్న రైతాంగానికి నిరాశ, నిస్పృహలు మాత్రమే మిగులుతున్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే నేను ఎవరిని గురించి మాట్లాడట్లేదు. బల్దియాలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రతినిత్యం వార్తలు వస్తున్నాయి. కొంతమంది కార్పొరేటర్లు ఎలా బరదగిస్తున్నారో మనం కళ్ళ ముందు చూసాం. బల్దియా అనుమతులు తీసుకున్నప్పటికీ వాళ్లకు రాత్రి రాత్రి జేసీబీలు పెట్టి కూలగొట్టినటువంటి చరిత్రలు ఈ కరీంనగర్ టౌన్లో ఉన్నాయి. ఇవన్నీ పోవాలండి. ఈ కరీంనగర్కు రావాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే బల్దియా అనుమతి తీసుకుంటే సరిపోదు అన్నట్టు అనధికారికంగా కార్పొరేటర్లు అనుమతి తీసుకోవాల్సిన అఘైత్యం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈ పౌర సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రశ్నిస్తే ఎక్కడో దూరంగా నెట్టివేయబడ్డ పరిస్థితి. ఇలా ప్రశ్నించడానికో, ఓ వినతి పత్రం ఇవ్వడానికో, కనీసం అడగడానికి పోతే దూరంగానే అరెస్టులు చేసి తీసుకుపోయేటువంటి, పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి సంస్కృతి బాగా డెవలప్ అయిందని చెప్పేసి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాగే ఇలా ఆర్టిజన్ సమస్యలు, వాళ్ళకు బిల్లు తీస్తే ఒక రూపాయి వస్తుంది, కానీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే, అందులో సింహ భాగం మహిళలే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇలా బల్దియాలో అనేక అవినీతి అక్రమాలు ఇందాక వాళ్ళు చెప్పినట్టు జరుగుతున్నాయి, కానీ పత్రికల్లో వచ్చినా, పౌర సమాజం వచ్చినా కనీస స్పందన కూడా అధికార పార్టీ వైపు నుండి, అట్లాగే సంబంధిత మేయర్ నుండి, అట్లాగే మంత్రి గారి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది బాధ్యత అయినటువంటి వృత్తిలో, బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా చేయకూడదని చెప్పేసి, అట్లాగే ఏదైతే మన కరీంనగర్ వాసులకు అక్కడ ఏదైతే లోతుకుంట నుండి, నాకు తెలిసి లోతుకుంట నుండి అక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది హైదరాబాద్ పోవడానికి. అది ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాశారు లెటరు సెంట్రల్ గవర్నమెంట్కు, అది హోంశాఖ పరిధిలో ఉన్నది కాబట్టి వెంటనే వాళ్ళు కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం బీజేపీ వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి, ఇక్కడటువంటి మంత్రి కూడా ప్రయత్నం చేయాలి. ఇరుకైన రోడ్డు ఉంది కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ఉభయ కుశలోపర లాగా బీజేపీ వాళ్ళు, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా అభివృద్ధిని కాంక్షించాలి తప్ప నేను గొప్ప అంటే ఉపయోగం లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.